హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి బ్లాగ్స్ నోరుంచే టమాటా పచ్చడి ఈరోజు వీడియోలో మీకోసం ఎర్రటి దేశవాలి టమాటాలు దొరికే సీజన్లో సంవత్సరానికి ఒక్కసారైనా ఈ టైప్ పచ్చడి తిని తీరాల్సిందే అంత బాగుంటుంది మామూలుగా అయితే టమాటో నిల్వ పచ్చడి పట్టడానికి రెండు మూడు వారాలు టైం పడుతుంది కానీ ఐదే నిమిషాల్లో అదే రుచితో ఈ పచ్చడి చేయొచ్చు అచ్చమైన టమాటా నిలువ పచ్చడి టేస్ట్లో ఇన్స్టెంట్ టమాటో పచ్చడి ఐదే నిమిషాలలో అది ఎలాగో చూద్దాం ఎర్రగా పండిన టమాటాలు తీసుకుని క్లీన్ చేసి నీటి తడి లేకుండా ఆరబెట్టి ముక్కలుగా కట్ చేయాలి ముచుకు తీసి పడేయండి ఒక కిలో టమాటోలు వంద గ్రాములు చెందిపండు రెండింటిని కలిపి మందపాటి పాత్రలో వేసి ఫ్లేమ్ హైలో ఉంచి నీరంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేయాలి ఈ నెయ్యంతా ఎగిరేలోపు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు తీసుకుని వేయించి విడివిడిగా పొడి చేసుకోవాలి దీని టేస్ట్ అచ్చం నిలవ పచ్చడి టేస్ట్ లానే ఉంటుంది ఈ టమాటో పచ్చడి రైస్ రోటీ ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే ఖచ్చితంగా వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది అయితే తయారీ ప్రాసెస్లో నీటి తడి అస్సలు తగలకూడదు పోపు వేసిన పచ్చడి పళ్ళంలో వేసి రెండు మూడు గంటల పాటు ఎండలో పెట్టినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా వారం పది రోజులు నిలవు ఉంటుంది చూస్తున్నారుగా నీరు మొత్తం ఎగిరిపోయి అడుగంటుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని వేడిగా ఉండగానే రుచికి తగినంత ఉప్పు పచ్చికారం ఒక కిలో పండిన టమాటాలకి యాభై గ్రాముల బెల్లం కూర వేసి కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి మెత్తటి పేస్ట్లో రుబ్బుకోవాలి ఈ పచ్చడి యాస్టీస్ టమాటో నిలువ పచ్చడి టేస్ట్లో రావటం కోసం మీకు మూడు టిప్స్ చెప్తున్నాను పోపులో నువ్వుల నూనె వేయాలి ఎర్రగా పండిన టమాటాలు ఎంచి తీసుకోవాలి మెంతి పిండి ఆవు పిండి తప్పనిసరిగా వేసి తీరాలి ఈ మూడు టిప్స్తో మీరు ఈ పచ్చడి చేసినట్లయితే ఎమ్మి ఎమ్మి టమాటో చట్నీ మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు రుబ్బిన పచ్చడిలో ఒక స్పూన్ పిండి ఒక స్పూన్ మెంతిపిండి వేసి పొడి ఉండలు లేకుండా కలపాలి టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువైతే ఇప్పుడే వేసి కలుపుకోవాలి నెక్స్ట్ పోపు కోసం ఆవాళ్ళు మినపగుళ్ళు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు తీసుకుని పోపు గిన్నె పెట్టి అందులో తాలింపు వేయడానికి సరిపడా నువ్వుల నూనె వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రేఖలు వేసి పచ్చివాసన పోయిన తర్వాత పోపు గింజలు వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇక్కడ నేను పోపులో ఎండుమిర్చి వేయలేదు పచ్చడి కారంగా ఉంది ఎండుమిర్చి వేస్తే ఇంకాస్త ఎక్కువ అవుతుందని ఎండుమిర్చి అవాయిడ్ చేశాను మీరు తప్పనిసరిగా ఎండుమిర్చి వేసుకోండి ఫ్రై అయిన పోపు పచ్చడిలో వేసి కలపండి అంతేనండి గుమ్మగుమ్మలాడే టమాటో పచ్చడి రెడీ నాకైతే ఈ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే నా ప్రతి వీడియో మిస్ కాకుండా చూడటం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్